వెల్కమ్ టు అమాన్ న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము. ప్రధాని మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సోయం బాపురావు. ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాల సేకరణ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు. జిల్లా అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష. చట్టాలపై విద్యార్థులకు అవగాహన. తెలుసుకుని మంచి పౌరులుగా ఎదగాలని జడ్ సూచన. ఇక డీటెయల్స్ చూస్తే గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా అవకాశం కల్పించి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ చిత్రపటాన్నే ఆయనకు జ్ఞాపికగా బహుకరించారు. ఎంపీ వెంట ఆయన తనయుడు బీజేవైఎం నాయకులు సోయం వెంకటేష్, కన్నామే సురేష్ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జరిగిన నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. సెంట్రల్ హోమ్ అఫెన్స్ జాయింట్ సెక్రటరీ సౌరవ్ నేతృత్వంలో బృందం సభ్యులు దీప్ శేఖర్ సింగల్, కృష్ణప్రసాద్ లు జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తాపట్ నాయక్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల్లో పర్యటించారు. అదేవిధంగా ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశ మందిరంలో భారీ వర్షాల వలన జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కుఫ్టి గ్రామంలో పంట పొలాల్లో పేరుకున్న ఇసుక మేటలను పరిశీలించారు. ఇచ్చోడ, దూబర్పేటలో దెబ్బతిన్న ఆర్ఎన్బి రోడ్డును, పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. We'll be right back.
రోజు రోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ఆదిలాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారుల కదలికలను గుర్తించేందుకు వీలుగా పట్టణంలోని ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో త్వరలో ప్రారంభం కానున్న ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ చలాన్ సిస్టమ్ పై ఎస్పీ ప్రెస్ మీట్ ద్వారా నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రధాన రద్దీ కూడల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానిస్తూ కంట్రోల్ రూమ్ లో డిస్ప్లే స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రతి కదలిక రికార్డ్ అవుతుందన్నారు. షిఫ్ట్ల వారీగా పనిచేసే సిబ్బంది మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి చలాన్ను విధిస్తారన్నారు. ప్రధానంగా నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపేవారిని ట్రిపుల్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి ఆయా వాహన యజమానులకు చలానాలు పంపిస్తామన్నారు. చలానాలు వసూలు చేయడం తమ ఉద్దేశం కాదని ప్రమాదాలను నివారించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. ర్యాష్ గా బండి నడిపి ప్రమాదాలకు కారకులు కావద్దని హెచ్చరించారు. మోటార్ సైకిల్ అనుకోండి, చలం మన హెల్మెట్ లేకుండా పోతుంటే ఎవరంటే మామూలు దాన్ని ఆఫ్ చేసి దాన్ని జూమ్ చేసుకుని ఆ నెంబర్ అట్లా ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ ఉంది అనుకుంటా. రన్నింగ్ లో మోషన్ అని క్యాప్చర్ చేస్తారు సార్, క్యాప్చర్ అనేది ఉంది కదా సార్, కెమెరా సెట్ చేసి అవన్నీ మన మామూలు కెమెరాలన్నీ దాంట్లో ఒక ప్రతి బయట నుంచి ఎగ్జిట్ అంటే మన ఆదిలాబాద్ ఏదన్నా మనకి ఇక్కడ చైన్ స్నాచింగ్ అని అనుకో వాళ్ళని బండి ఈ ఇక్కడ కెమెరా పెట్టడంలో సెంటర్స్ కూడా అన్ని కావాల్సి వస్తుంది. తర్వాత ఆయన వాళ్ళ ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా వెళ్ళిపోతారు. ఇంకా అభిరోడ్ పేరు మీద ఉంటాయి. ఇప్పుడు ఇది ఎవరికి పోతుంది ఇట్లా క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా మెసేజ్ దీంట్లో రావాలని దీన్ని ముందు చెప్తున్నాం. ఇది మొత్తం ఎన్ని ఏరియా ఎన్ని ఏరియాస్ ఆదిలాబాద్ జిల్లాలో మేము ముందు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ఆదిలాబాద్ టౌన్లో దాదాపు 160,000 పీపుల్ ఉన్నారు. వెహికల్స్ బాగా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దాంతో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి, ట్రాఫిక్ వయలేషన్స్ కూడా ఎక్కువైతున్నాయి. దాంట్లో భాగంగా మన ఆదిలాబాద్ టౌన్లో ఇప్పుడు మన కంట్రోల్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేశాము, ఇంకా అది అఫీషియల్గా ఓపెన్ కాలేదు. సీసీ కెమెరాస్ పెట్టామని వాటిలో ఏంటంటే ఎవరైనా ఎంవీ యాక్ట్ వయలేషన్ చేస్తే ఇంతకుముందు రోడ్డు మీద ఉండి ఆపి చెక్ చేసి వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా అవసరం లేదు. కొన్ని సెంటర్స్లో ఇంపార్టెంట్ సెంటర్స్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎవరైతే ట్రాఫిక్ వయలేషన్ చేశారో అంటే హెల్మెట్ లేకపోయినా తర్వాత ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కూడా తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ రాంగ్ పార్కింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అట్లా ఒక 5-6 అంశాలలో ఇక్కడ కూర్చొనే ఆ వెహికల్స్ మీద ఎంవీ యాక్ట్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఆల్రెడీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే పబ్లిక్లో ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మీ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఎందుకంటే చెప్పకుండా పబ్లిక్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఆదిలాబాద్ జిల్లాలో చెక్ చేస్తే చాలా మట్టికి నెంబర్ లేని బండ్లు, రిజిస్ట్రేషన్ లేని బండ్లు, తర్వాత వాటిలో కొన్ని దొంగతనం చేసి అమ్మిన బండ్లు, ఇవన్నీ కూడా 2-వీలర్ చాలా ఉన్నాయి. వాటిని చెక్ చేయడం కోసమే 2 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన జిల్లా స్థాయి పరీక్షల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుండి 10వ తేదీ వరకు మొదటి సంవత్సరం పరీక్షలను ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండవ సంవత్సరం పరీక్షలను 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. పరీక్షల నిర్వహణకు ఆదిలాబాద్లో 5 కేంద్రాలు ఉట్నూర్, నేరేడుగొండ, ఇచ్చోడ, బోత్, ఇంద్రవెల్లి మండలాల్లో ఒకటి చొప్పున మొత్తం 11 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీంద్ర కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకున్నప్పుడే నేరాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఫండమెంటల్ రైట్స్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ లా, డివోర్స్, పోక్సో, చైల్డ్ లేబర్ వంటి అనేక చట్టాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రాథమిక చట్టాలపై వివరించి వారిని చైతన్యపరిచారు. ఈ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్రాల నగేష్, పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్లా మన ఉమెన్ హెల్ప్ లైన్ 181 మీ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. ఇది జెండర్ బేస్డ్ వైలెన్స్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక లేడీకి ఎట్లా వెళ్ళాలని, ఇది ఒకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కి వెంటబడి మనకి ఏమైనా స్టాకింగ్ చేస్తున్నారు, ఈవెనింగ్ చేస్తున్నారు. మనం ఆ విషయాలు మనం ఇంట్లో కొయ్య ఐఏఎస్ బనేగా, కొయ్య డాక్టర్ బనేగా, కొయ్య ఇంజనీర్ బనేగా, కొయ్య అచ్చా మినిస్టర్ బనేగా, కొయ్య దేశ కా సిపాయి బనేగా ఆర్ కొయ్య అచ్చా సిటిజన్ భీ బనేగా, अच्छा सीईओ बनेगा कोई गूगल का, माइक्रोसॉफ्ट का, बड़ी बड़ी कंपनियों का हैं, अपनी भी कंपनी खड़ी कर सकते, बिजनेसमैन भी बन सकते, किसी भी फॉर्म में एक अच्छा किसान भी बनकर हम अपने देश का फ्यूचर बन सकते हैं, है ना. किसान को छोटी बात थोड़ी है, पर हमें हमारा सबसे बेस्ट देना चाहिए. इट इज ऑल्सो रिटन इन आवर फंडामेंटल राइट सेक्शन 51 ऑफ आवर कॉन्स्टिट्यूशन आर्टिकल 51. రాజ్యాంగ రక్షణకు దళితులు ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు మల్లేష్ అన్నారు. కేవీపీఎస్ ఆదిలాబాద్ జిల్లా 2వ మహాసభలను ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక బాశెట్టి మాధవరావు స్మారక కేంద్రంలో నిర్వహించారు. కేంద్రంలో మనువాద భావజాలం కలిగిన వారు అధికారంలోకి రావడం ఫలితంగా భారత రాజ్యాంగంపైన దాడి జరుగుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారన్నారు. రిజర్వేషన్ తొలగించే కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాలను మార్పు చేసేందుకు పూనుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడ చూసినా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. దళిత బస్తీలో అర్హులైన వారందరికీ భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మికినేపల్లి గంగన్న, సహాయ కార్యదర్శి పవర్ జితేందర్, నాయకులు ఆసన్న తదితరులు పాల్గొన్నారు. నిజమే వాళ్ళు చెప్పింది. ఇప్పటికీ వివక్షత కొనసాగుతుంది. ప్రభుత్వం చర్య తీసుకొని తహసీల్దారు అక్కడే ఎస్ఐ వీళ్ళు మనలో ఉన్న కులాలందరినీ ఒక జాగ్రత్త తీసుకురావాలా, అందరినీ ఒక జాగ్రత్త కూర్చోబెట్టి పోయి ఎందుకు అవసరం అని అంటే అందరి కుల వివక్షత గురవుతున్న అందరి వివక్ష వ్యతిరేక పోరాటం అవసరం. అందుకని ప్రతిఘటన కార్యక్రమాన్ని కూడా చేశాం. కట్టింగ్లు తీయట్లేదు,
అక్కడే కూర్చోబెట్టి మంగళవారం కటింగ్ తీపించే కార్యక్రమం చేశాం, ఆపించే ప్రయత్నం చేశాం. అది మొదటి కోరిక. దళితులకు ఎదుర్కొంటున్న ఈ వివక్షత మీద ప్రభుత్వం స్పందించాలని అతనితో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కేవీపీఎస్ కూడా అసలు నిజమా కాదా? మీరు కూడా పోయి జిల్లాలు పర్యటించి తెలుసు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్య సాధన కోసం 1998లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించిన అనతి కాలంలోనే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి జస్టిస్ పున్నయ్య కమిషన్ని సాధించింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని సాధించింది. అట్టనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుల వివక్ష రూపాలను రూపుమాపడం కోసం ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాన్ని చేసి దళితులందరినీ, బీసీలు, వెనుకబడినటువంటి తరగతులందరినీ కూడా ఏకం చేసి ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి సంఘం కేవీపీఎస్. ఈ రోజున ఆ సంఘం యొక్క ఆదిలాబాద్ జిల్లా 2వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. నూతన కమిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆదిలాబాద్ పట్టణ ప్రజానికానికి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు గాను జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో అటవీశాఖ విస్తృత కార్యక్రమాలు చేపడుతుంది. ఆదిలాబాద్ దుర్గనగర్ హరితవనంలో డ్రోన్ సహాయంతో సీడ్ బాల్స్ ను వేసే సరికొత్త ప్రక్రియను శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మారుట్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి వచ్చిన సంస్థ ప్రతినిధులు సీడ్ బాల్స్ ను వేసే డ్రోన్ సహాయంతో అటవీ క్షేత్రమంతటా విత్తనాలను చల్లారు. దాదాపు 10,000 సీడ్ బాల్స్ ను చల్లేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సాల్త్ గులాబ్ సింగ్ పాల్గొని సంస్థ ప్రతినిధులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మారుట్ సంస్థ ప్రతినిధులు హరీష్ కుమార్, శివ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మావల రిజర్వ్ ఫారెస్ట్ దుర్గానగర్కి పట్టణానికి సమీపంలో గల దుర్గానగర్ అటవీ ప్రాంతంలో ఉన్నాం. మనం ఇక్కడ ఈరోజు మనం మారుట్ డ్రోన్ అనే సంస్థ ద్వారా సీడ్ బాల్స్ తయారు చేసి వాళ్ళు డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లడం జరుగుతుంది. సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ అంటారు. ఈ ప్లాంటింగ్లో అడవి అభివృద్ధి చేయడంలో భాగంగా రకరకాల టెక్నిక్లో సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ అనేది కూడా ఒక మంచి సఫలమైన టెక్నిక్. ఈ టెక్నిక్ మనము ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మన ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ప్రయోగిస్తున్నాము. ఈ మారుటు డ్రోన్ వాళ్ళు ప్రతి సంవత్సరం 100,000 సీడ్ బాల్స్ తయారు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్షీణించిన అడవులలో సీడ్ బాల్స్ బ్రాడ్కాస్ట్ చేసి అడవిని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు అన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక దాంట్లో భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో 10,000 సీడ్ బాల్స్ వేయడానికి వాళ్ళు వచ్చిండ్రు. ఈ సీడ్ బాల్స్లో మర్రి, వేప, నెమ్మలినార, నారవేప ఇటువంటి రకరకాల సీడ్స్ సీడ్ బాల్స్లో మట్టిలో కప్పేసి దాన్ని డ్రోన్ ద్వారా చల్లడం జరుగుతుంది. సీడ్ బ్రాడ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. బేలమండలం భవానీగూడ గ్రామ పంచాయతీలో ఇటీవల వరదలకు పల్లె ప్రకృతి వనం కొట్టుకుపోయింది. గత వారం 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇటు డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక నిర్మాణాల సైతం దెబ్బతిన్నాయి. వాగు ఒడ్డున పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. శ్మశాన వాటికల్లోనూ గదులన్నీ మట్టితో పేరుకుపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ సొమ్ము మట్టిపాలవుతుందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట 100,000 రూపాయల ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేక అవి వృధా అవుతున్నాయి. పల్లె ప్రకృతి వనం కోసం 10 లక్షల నుండి 12 లక్షలు, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి 2.50 లక్షలు, శ్మశాన వాటికకు 12 లక్షలు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసింది. సరైన నిర్వహణ లేక నిధులు దుబారా అవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
బేలమండలం భవానీకుల ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే విద్యార్థులకు సైతం ఆ రోజు సెలవే. గ్రామంలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో 18 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రత్యేక దృష్టి సారించి సెలవు పెట్టిన సమయంలో ఆ స్థానంలో మరొక ఉపాధ్యాయుడిని కేటాయించి విద్యార్థుల తరగతుల బోధనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. వేలమండలం చాంద్పల్లి ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బోధన సిబ్బంది లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడిచినా ఆయా సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక తరగతులు కొనసాగడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో పాఠాలు అర్థం కావడం లేదని, సిలబస్ సమయం మించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు పాఠశాలలోనూ అనేక సమస్యలు రాజమెలుతున్నాయన్నారు. పైకప్పు ఊరవడంతో తరగతి గదుల్లోకి వర్షపు నీరు వస్తుందని చెబుతున్నారు. ప్రహారీ కూడా లేకపోవడంతో భద్రత కరువైందంటున్నారు. ఇక్కడ నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవాని కంటే ముందు పగుళ్లు తేరుతుందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పాఠశాలలో నెలకొన్న ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. कल भी हम वही मीटिंग पे बोल के आया हूँ. बगल जाएंगे आज रा चलम మాకు పీటీ అండ్ ఎన్ఐఎం మళ్ళీ ఫిజిక్స్ సార్ లేడు. మళ్ళీ ఇక్కడ పాత బిల్డింగ్లు కూడా కొంచెం వర్షం కురుస్తుంది, నీళ్ళు ఇబ్బందిగా ఉంది. పై అధికారులకు కోరుకుంటున్నాం ఇక్కడ మాకు సౌకర్యాలు కలిగించాలని కోరుతున్నాం. నడుస్తుంది బుక్స్ బాగా రోజులు అవుతున్నాం సార్, కొన్ని బుక్స్ కూడా రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వంటగదుల నిర్మాణం పూర్తి కాక నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా చేనేత మండలంలోని అడ 4 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 4 సంవత్సరాల క్రితం చేపట్టిన వంటగదుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడంతో రేకుల షెడ్డులోనే మధ్యాహ్న భోజనం వంటి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఈ 2 పాఠశాలల్లో కలిపి మొత్తం 230 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరి సౌకర్యార్థం నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
మన స్కూల్ మన బడి మన ఊరు మన బడికి సెలెక్ట్ అయింది కానీ ఇక్కడ పనులు ఏవి ప్రారంభం కాలేదు. మాకు మిడ్ డే మీల్స్కు ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ డైనింగ్ హాల్ లేకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకానేమో బాత్రూమ్స్ లేవు, మాకు ఆగుపూట ఓవడుతున్నది, మాకు చాలా మేండ్ అవుతున్నది. ఇక్కడ అదేంది డైనింగ్ హాల్ లేదు కాబట్టి వలన మేము వర్షం పడుతున్న అయినా చెట్ల కింద దోమలతో కూడిన స్థలంలో తింటున్నాము. మాకు టాయిలెట్స్ లేవు. ఇక్కడ మేము స్కూల్లో వంట చేస్తాం. రెండు స్కూళ్ళు కలిసి ఒకటే వండుతాం సార్, చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు. అయితే సార్ ఇక్కడ వర్షాకాలం షెడ్డు బరబర లేదు సార్. ఇక్కడ కిచెన్ హాల్ వండతందుకు వర్షం వస్తే మొత్తం ఊరుస్తుంది. ఇక్కడ అసలు ప్లేస్ లేదు. అదే కాక మళ్ళీ చిన్నపిల్లల స్కూల్ దగ్గర ఉండుకు వాళ్ళకు మొత్తం పోగబోతుంది సార్, వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్ట్రెంత్ సార్ మొత్తం 230 దాకా ఉంటుంది సార్. దేశం కోసం తమ కుటుంబ సభ్యులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. సోనియాగాంధీపై ఈడీ కేసులను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. ప్రధాని ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నగేష్, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, సంతోష్ కాడే తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ మరి రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంకి ఎప్పుడు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఒక మెసేజ్ ఇవ్వడానికి, పాపం ఆయనకు క్యాన్సర్ ఉన్నది మరి ఓల్డేజ్, ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ మొన్ననే రాహుల్ గాంధీ గారికి 5 రోజు పిలుచుకొని ఈడీ టార్చర్ చేసింది. మళ్ళా సోనియా గాంధీ గారికి నువ్వు ఎంత టార్చర్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ వెనుక పోదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో అందరం ఉన్నాం. మొన్ననే ట్యాక్స్లు అంటే నెయ్యి మీద మరి పాలు మీద మరి వీటి మీద ఈ అన్ని మీద ప్యాకెట్ ఐటమ్స్ మీద వాళ్ళు ట్యాక్స్ పెట్టేసినారు. భారతదేశ 17వ రాష్ట్రపతిగా తొలి గెలిచిన మహిళగా ద్రౌపది ముర్ము ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయ వాయిద్యాలైన కాళీకోమ్ డోలు వాయిస్తూ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. స్థానిక వినాయక్ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగుతూ బస్టాండ్కు చేరుకుంది. అక్కడ రాంచిగోడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆదివాసులకు దక్కిన గొప్ప గౌరవమని ఇందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షులు మెస్రం రాజేశ్వర్ తెలిపారు. 76 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అపూర్వమైన ఘట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘటన మంత్రి తొడసం అజయ్, సీడం వామన్, కుడిమిత భూమన్న తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల భారత చరిత్రలో ఈరోజు ఆదివాసి ఆదిమగిరిన జాతికి చెందిన ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిగా ఎన్నికైన శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు
మరియు ఈ ఏదైతే రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన మురుము గారిని బీజేపీ ఎన్డీఏ మరియు ఇతర పార్టీల వారందరికీ కృతజ్ఞతలు దేశ చరిత్రలోనే ఇది అపూర్వమైన ఘట్టము ఎందుకంటే ఇది కేవలం ఆదివాసీ మహిళకే కాదు యావత్ భారతదేశంలోని మహిళలందరికీ ఒక గొప్ప అవకాశం మంచి స్థానం కల్పించిన ప్రభుత్వము దీన్ని ప్రపంచ దేశాలు కూడా ఎంతో దీని నుంచి నేర్చుకుంటాయి బీజేపీ నుండి వలసలు పెరుగుతున్నాయి తాజాగా మరొకరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే జోగరామన్న నేతృత్వంలో 20వ వార్డ్ తిలక్ నగర్ బీజేపీ కౌన్సిలర్ గేడం సంచయ్తో పాటు పలువురు నాయకులు బీజేపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే జోగరామన్న పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు జిల్లా అభివృద్ధి సంక్షేమానికి ఎమ్మెల్యే జోగరామన్న చేస్తున్న కృషికి ఆకర్షితులయ్యారని ప్రజాశ్రేయస్సును కోరి పార్టీలో చేరామని వారు చెబుతున్నారు అజయ్ కూడా కాదు అజయ్ ఫోన్ చేయలేదు జల్దీ రా సార్ వాడతా జల్దీ ఓకే వచ్చేసింది బీజేపీ పార్టీ కౌన్సిలర్గా వార్డ్ నంబర్ 20 నుంచి గెలవడం జరిగింది ఈరోజు వారు బీజేపీ నుంచి గెలిచిన వీళ్ళ సంజయ్ వార్డ్ 20లో దాదాపు ఎక్కడ కూడా రోడ్ల నిర్మాణం లేకుండా మురికినీటి కాలువలైన అభివృద్ధి విషయంలో బాగా జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు కూడా ఇంకా మిగిలినటువంటి వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాందా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల భర్త అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయునిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు తోటి ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు బంధువులతో కలిసి తరలివచ్చి నిరసన తెలిపారు దాడి చేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు తొమ్మిది గంటల 20 నిమిషాలకు మేమందరము పాఠశాలకు హాజరైనాము ఆ సమయంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అయినటువంటి ప్రధానోపాధ్యాయుల యొక్క భర్త మా నాపైన వచ్చి దాడి చేయడం జరిగింది మరి ఈ విషయంలో మీరు తగిన చర్య తీసుకోవాలని ఆశిస్తున్నాం అకారణంగా దుర్భాషలు ఆడుకుంటూ మరి నాపైనకి అందరూ ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థుల సమక్షంలో ఆయన ఒకేసారి పైకి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది ఉదయం 9:20 ఉపాధ్యాయులం అందరము పాఠశాల సమయానికి హాజరైనం అకస్మాత్తుగా మా ప్రధానోపాధ్యాయుల భర్త గారు ఏం జరుగుతుందో చూస్తుండగానే అందరి సమక్షంలో మరి మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిపై భౌతిక దాడి పాల్పడడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా మరి ఏం జరుగుతుందో తెలుసుకునేంత లోపలనే ఆ విధంగా ఆయన భౌతిక దాడి పాల్పడడం జరిగింది ఖచ్చితంగా దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేయడం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలైనటువంటి శశికళ మేడం గారి భర్త అయినటువంటి ఉపాధ్యాయుడు శ్రీ వెంకటరమణ గారు ఆయన కూడా పిఎస్ కుంభజరి పాఠశాల మండల్ ఆదిలాబాద్లో పనిచేయడం జరుగుతుంది మరి ఈరోజు 9:30 అందరూ విధులకు హాజరైనటువంటి సందర్భంలో
मरी पाठशाला स्टाफ रूम की चोरबड़ी मरी और उपाध्याय पै दाड़ चेयर अने चाल शोचनीय विषय। ఆదిలాబాద్ జిల్లా బోధమండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ రాజకీయాలు మానుకోవాలని జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అధికారమే పరమావధిగా భావించి ప్రశ్నించే గొంతులను కేంద్రం నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. విచారణ సంస్థలను ఉసిగొల్పి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాడులు, దర్యాప్తులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుర్మే మహేందర్, పట్టణ అధ్యక్షులు సల్లరవి, మహమ్మద్ बारे नागेंदर तैतर्लु पाल्गोन्नारु. దేశవ్యాప్తంగా ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నా పార్లమెంట్ సభ్యురాలైనటువంటి యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారికి కేంద్ర ప్రభుత్వం ఈడీ నోటీసులు పంపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. పార్లమెంట్లో చర్చ లేవనెత్తుతారని, ప్రజా సమస్యలపై గళం విప్పుతారన్న ఏకైక నేపంతోటి రాబోయే కాలమంతా కాంగ్రెస్దే అని నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే సోనియా గాంధీ గారికి సమాన్లు ఇచ్చి ఉన్నారో వారు చెప్పిన సమాధానాలు నిన్న చాలా స్పష్టంగా ఉన్నాయని ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈడీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు నోటీసులు ఇచ్చారో బేషరతుగా వాటిని వెనక్కి తీసుకోవాలా, లేకుంటే ఇలా కేంద్ర దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకొని. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని మారుమూల గ్రామమైన లంబాడి తాండ్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న వేళ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్వాడీ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. डैडी गर्ल वन कंपलसरी आप चोर जो तो ना काय देर हो जो ले ला चेक फेंक दी वेस्टेज आ जो बिगाड़ रहे अच्छी रच गोली गवर्नमेंट दी कार नहीं दुगो मेरे दर्द कोई गगल दे मेरे आप तो दुगो किसी दिखो दे दिया हां साइड में हो येर काय दुगो सर्दी का गोल गोल दिन इसको मेडिकल क्यांप वेयर जी डाक्टर नवीन सार मोनने मेम चो डाक्टर नवीन सार ग्रमा तो इन सीजनल व्याधु वर्षाकाले काबट्टी ग्रामा की वी मेडिकल क्यांप वेयर जरिए అందులో భాగంగా గ్రామస్తులు స్వయంగా సార్ దగ్గర వచ్చి ఏమేమి అయితే సమస్యలు ఉన్నాయో అని చూపించుకుంటా సార్ దగ్గర మంచి టాబ్లెట్ కానీ దానికి సంబంధించిన ఆరోగ్యానికి అని చూసుకుంటా సార్తో టాబ్లెట్ కానీ అని తీసుకుంటాను. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల్లో ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. బోధ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ సిరిచర్మ బ్రిడ్జ్ని పరిశీలించారు. నేరేడిగొండ మండలంలోని కుఫ్టివాగు పరివాహక ప్రాంతాల్లో ముంపు పొలాలను పరిశీలించి రైతుల వద్ద వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజన్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. कपास को बोले तो कपास भी ज़्यादा रहते हैं, उसको भी कई सब बोले तो कपास को डीएपी वाला एक बैग 1,720 रुपये और लेबर लगाने के लिए, तो ट्रैक्टर करने के लिए, मोटर मत
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సోయం బాపురావు. ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన, రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాల సేకరణ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు, జిల్లా అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష. చట్టాలపై విద్యార్థులకు అవగాహన, తెలుసుకుని మంచి పౌరులుగా ఎదగాలని జడ్ సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమాన్యూస్. నిజం కోసం, జనం కోసం.